వనమ రాఘవేందర్రావు ఇటకేలకు పోలీసులకు దొరికాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో విచారిస్తున్నారు పోలీసులు. అక్రమార్కుడి అరాచకాలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ రాఘవను పార్టీ నుంచి బహిష్కరించింది. మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, వనమ రాఘవ అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మీసేవా సెంటర్ నడుపుకుంటున్న రామకృష్ణ తన కుటుంబ సమేతంగా రాఘవ అనే తమ ఆత్మహత్యకు గల కారణం అని చెప్పేసి ఒక వీడియో మరియు మరణ వాంగ్మూలం ఒకటి రాసి చెప్పుకోవడం జరిగింది. అది మీడియాకు కూడా లీక్ అవడంతో వనమ రాఘవ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. అయితే వనమ రాఘవ వనమ వెంకటేశ్వరరావు తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి గతంలో నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఇప్పటి నుంచి కాదు, 1989 నుంచే రాఘవ పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. అంటే గతంలో అనేక కేసుల నుంచి కూడా వనమ రాఘవ తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని అన్నింటి నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రామకృష్ణ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ లో ప్రతిపక్షాలన్నీ కూడా అటు రాష్ట్ర స్థాయి సంబంధించిన నాయకులందరూ, బండి సంజయ్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, బట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ సందర్శించి వారిని సానుభూతి వ్యక్తం చేసి ఖచ్చితంగా వర్మ రాఘవని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో రాష్ట్రం మొత్తం కూడా అగ్గిరాజేసుకుంది. అన్ని మహిళా సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఆందోళన చేపట్టడంతో వర్మ రాఘవను అరెస్ట్ చేశారు. అయితే వనమ రాఘవ పైన 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదవడం జరిగింది. అయితే ప్రస్తుతం మూడో తారీఖు నుంచి అప్స్కాండ్ లో ఉన్న వనమ రాఘవ రాత్రి ఆంధ్ర ప్రాంతానికి పారిపోతుండగా మేము అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మధ్యలో అటవీ ప్రాంతంలో అతను దొరికాడని చెప్పేసి అంటున్నారు. అయితే వనమ రాఘవతో పాటు అతని డ్రైవర్ మురళి, అదేవిధంగా అతని అనుచరుడుగా ఉన్న అంటే అనేక అక్రమాల్లో పాల్పడుతున్న గిరీష్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే రాత్రి అతన్ని 12 గంటల సమయం కావడంతో అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో అయితే స్థానికంగా ఉన్నాయి తహసీల్దార్ కానివ్వండి, ఆర్డీఓ కానీ ఎవరు అందుబాటులో లేరు. మరి ఈ రోజు సెకండ్ సాటర్డే కావడంతో, సెకండ్ సాటర్డే రేపు సండే కూడా ఉంది కాబట్టి ఈ రోజు ప్రత్యేక అనుమతులు కోరి వారిని అతన్ని అరెస్ట్ చూపిస్తారా లేదంటే అతన్ని ఇంకా విచారణ కొనసాగిస్తామని చెప్పేసి ప్రత్యేక అనుమతులు తీసుకుంటారా తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనా కానీ ఈ విషయంలో పోలీసులు కాస్త అలసత్వంగా వహించారని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు స్థానికంగా ఎవరైతే రామకృష్ణ బాధిత కుటుంబం ఉందో అక్కడ పరిశీలించడానికి బీజేపీ రాష్ట్ర నాయకురాలు డికే అరుణ కూడా రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇది కాస్త వివాదంగా మరింత మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నిన్న నూకల్ నరేష్ రెడ్డి, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి కలిసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పి చెప్తున్నారు. కానీ అతనికి అసలు ఏ పదవి లేదు, పదవి లేని నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అది కూడా ఒక వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా కానీ అసలు వనమా వెంకటేశ్వరరావు శాసనసభ్యత్వానికి అతన్ని సస్పెండ్ చేయాలి, అతని ఎన్నికను రద్దు చేయాలి, అతని ఎన్నికను అసలు అతను ఎంపిక అనర్హుడు అని చెప్పేసి ప్రకటించాలి. దాని తర్వాత సరైన న్యాయం దక్కినట్టు అవుతుంది అలా అప్పుడుగా అంటున్నారు సుశ్రావంతి. రైట్ కదీర్. We'll be right back.